చంద్రబాబు నాయుడు దిగే నాటికి 3,90,000 కోట్లు, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63%. మా హయాంలో 3,90,000 కోట్లు కాస్త 7,21,000 కోట్లు అయింది, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14,00,000 కోట్లు ఏమైంది, 12,50,000 కోట్లు ఏమైంది, 10,00,000 కోట్లు ఏమైంది? మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే, మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తున్నారు. మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా, మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. ఎవరికి ఇవ్వాలి బిరుదు? కొన్ని గవర్నమెంట్ డెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం తీసుకున్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19.54%, మా హయాంలో 15.61%. కొన్ని ఎవరికి ఇవ్వాలా? అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలా? రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయ్యింది? అది ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ? అది బెటర్ క్వశ్చన్. ఎందుకంటే అట్లా కాలా, కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ. ఎందుకు? సూపర్ 6 ఇవ్వాలి, సూపర్ 7 ఇవ్వాలి. ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో 132,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో 19.54% ఉంటే మా హయాంలో 15.61% ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ చేసినామో, ఇవన్నీ కూడా ఏంటి? 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. కోవిడ్ వల్ల దేశం కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో రావాల్సిన ఆదాయాలు తగ్గిన పరిస్థితి, రాష్ట్రంలో అనుకోని ఖర్చు పెరిగిన పరిస్థితులు, ఇన్ని నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న డేటా. నిజంగా వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎక్కడా కూడా ఆపరు. ఇంకా ఎక్కువ అబద్ధాలు తాను చెప్పుకుంటూ పోయే ప్రయత్నమే చంద్రబాబు చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తాను ఏదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా
బిల్స్ అన్ని కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా, మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు స్లైడ్ ప్రీవియస్ స్లైడ్ చూపించమా, ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు అంటే కరెంటు కొని కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అది ఒకటే. ఇంకా నెక్స్ట్ సైడ్కి పోదాంపమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా, ఇన్ని లయబిలిటీస్ 42,183 కోట్ల రూపాయలు లయబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు, మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 DA బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 384 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు. చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు, పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు. ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్ది గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించి ఎందుకంటే ఆయన నెంబర్స్ అప్డేట్ కావాలి. ఆయన ఒక మోసానికి ముందుకొచ్చినాడు. సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలనేది ఆయన దూరపు ఆలోచన. ఆ సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఒక కథ బిల్డప్ కావాలా. ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా. ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ వాస్తవాలు ఇవి, ఇటువంటి అన్నీ కూడా వాస్తవాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారము ఎన్నికల వేళ తాను చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండడం కోసం అబద్ధాలకు రెక్కలు కట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు, అందులో భాగస్వాములు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా కూడా చెప్పుకొచ్చిన బాగానే అర్థమైంది అనుకుంటా. అందరికీ కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన ఇంకా ముందుకెళ్ళే విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి గమనిస్తే ఇలా ప్రచారాల్లో ముమ్మరంగా చెప్తూ ఉంటారు 2014 నుంచి 2019 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా. చమౌలుగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సంపద సృష్టించింది ఎవరినో ఒకసారి చూద్దాం. మా హయాంలో మాకు ఇంకా కోవిడ్ ఉంది, 2 ఏళ్ళు మాకు కోవిడ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించినారా లేదా
అనేది చూడాలంటే ఎలా చూస్తారు? నేషనల్ జీడిపిలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అని ఒకసారి చూస్తే ఎవరు ఏ స్థాయిలో సంపద సృష్టించారు అనేది ఇట్టి అర్థమవుతుంది. ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కోవిడ్ లేదు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశానికి సంబంధించిన జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో జీడిపిలో స్థూల ఉత్పత్తిలో రాష్ట్రానికి సంబంధించిన వాటా కేవలం 4.47% మాత్రమే. అదే మా హయాంలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో అంటే జీడిపిలో రాష్ట్రం కాంట్రిబ్యూషన్ 4.83%. అంటే కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరు చేసినారు అని చెప్పడానికి నిదర్శనం. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూద్దాం. మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూద్దాం. మామూలుగా ఉద్యోగాలు అంటాడు, పరిశ్రమలు అంటాడు, ఆయన ఏదో ఉద్యోగాల సృష్టిలో ఆయన ఏదో పిహెచ్డి తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అది చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 2019 మధ్యలో రాష్ట్రం దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చూద్దాం. 2014 నుంచి 2019 మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా దేశంలో ఎంత అని చూస్తే కేవలం 2.86% మాత్రమే. అదే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అదే మా ప్రభుత్వ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్లో 2019 నుంచి 2024 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం వాటా 4.07%. అంటే ఇది జాలదా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం పరుగులు తీసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా ఈ మధ్యకాలంలో. కాదు ముఖేష్ అంబానీతోనే ఫోటోలు అయినా ఒకసారి చూపించు. ఒకసారి ఏదో మన ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో ఏదో 1,61,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానని. సరే, ఆయనే ఆదిత్య మిట్టల్, ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో దావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా, ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో. కలిసి ఇది రెండో ఫోటో. ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ, ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్. నెక్స్ట్ బామ్మ, ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో. మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో
ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి రెండవ తారీఖునే అంటే ఈ సంవత్సరం 24 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ, ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఎదురు రిలయన్స్ 65 వేల కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజే. దాని తర్వాతనే ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు, ఎథనాల్ ప్రాజెక్టులు, వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ, రిఫైనరీ స్టార్ట్ చేస్తూ 8 ప్రాజెక్టులు అప్పుడే స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు, ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, 61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏదైనా జత్వానైనా గిత్వానైనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరబెట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు కేసులు, దొంగ కేసులు పెట్టి ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది టోలను చూసినప్పుడు. 2014 నుంచి చంద్రబాబు పాలనలో ఇంకొక కంపారిజన్ చేద్దాం. పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ళ చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం. ఇంతకుముందు పెట్టిందేమ్మా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన లాసులు, నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినామని అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినాయి. దీనికి అవార్డు ఇవ్వాల. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతూ ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ రకంగా సంస్థలను నడుపుతూ ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సిపి హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్ ఇంకోటి చూద్దాం.
చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిడుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు, ఇంకా విద్యుత్ కంపెనీ అప్పులు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైం సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా 86,215 కోట్లకు ఎగబాకినాయి. డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 56,664 కోట్ల రూపాయలు డిస్కామ్ను అప్పుల పాలు పెంచాడు. ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక యాన్యువల్ వార్షిక గ్రోత్ రేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ 23.88% పెరిగింది. అదే వైఎస్ఆర్సిపికి హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయనంటే 86,000 కోట్ల నుంచి 122,000 కోట్లకు పెరిగినాయి. అంటే 36,000 కోట్లు పెరిగినాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 7.28% మాత్రమే. ఆయన హయాంలో 23.88% పెరిగితే మా హయాంలో కేవలం 7.28% మాత్రమే పెరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పన్నా, మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి, ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 2019 మధ్య కేవలం 13,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా, 47,800 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడు అనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇచ్చిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎన్నికలప్పుడు ఏమన్నాడు, ఆ క్లిప్పింగ్ కూడా భలే మొన్నప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్, కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు వేయక మునుపు ఆయన అన్నమాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు, 5 నెలలు కూడా ఇంకా పడలా సరిగ్గా 5.5 నెలలు ఇప్పటికే 6 నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాధుడు. ఇందులో 6,672 కోట్లకు సంబంధించిన వసూలు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది, డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల. బాధుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేమిచ్చినట్టుగా 47,800 కోట్లు మేమిచ్చినట్టుగా
ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు, బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన వేలెత్తి చూపించేసి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు. డిస్కాములకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్టు 2019-24 మధ్యలో మా హయాంలో 47,800 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసినాం. చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఆయన హయాంలో కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈసారి బహుశా అది కూడా చేయడేమో. అందుకనే బాధుడే బాధుడుకు శ్రీకారం చుట్టాడు. ఇంకొక శ్లోకం చూద్దామా. చంద్రబాబు గారు అంటారు, బడ్జెట్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక శ్లోకం అంటాడు, బాబు వస్తేనే సంపద సృష్టి అని. ఆశ్చర్యం నిజంగా చెప్పాలేనంటే, బాబు వస్తేనే సంపద సృష్టి అని చెప్పి ఒకసారి అంటే, ఒక్కసారి ఇది గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 నెలలుగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ SOR, ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ అంటే మా ప్రభుత్వానికి సంబంధించిన ఇవే 6 నెలలకు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే -2%. అంటే మా హయాంలో 42,436 కోట్ల రూపాయలు GST ద్వారా అయితేనేమి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితేనేమి, సేల్స్ ట్యాక్స్ ద్వారా అయితేనేమి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అయితేనేమి, అదర్ ట్యాక్సెస్ అయితేనేమి, ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, ఈ మైనింగ్ ఇటువంటి నాన్ ట్యాక్ అయితేనేమి, వీటి అన్నిటి ద్వారా SOR అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో 41,570 కోట్ల రూపాయలు వస్తే, మొదటి 6 నెలల్లో మా హయాంలో 42,436 కోట్లు మా హయాంలో రిజిస్టర్ అయింది. అంటే రాష్ట్ర ఆదాయాలు పెరగాల్సింది పోయి తగ్గిన పరిస్థితులు. ఎందుకు? రావడం రావడం దోచేయడమే. ఇసుక స్టాక్ యార్డ్లలో కనపడితే ఇసుక కనపడదు. ఎవడన్నా వ్యాపారం చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆపేస్తారు. ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, అందులో ఏ మైన్ చేయాలన్నా చూసుకోండి, అందులో ఏ ఫ్యాక్టరీ ఉన్నా తీసుకోండి, ఎక్కడైనా కూడా వీళ్ళకు డబ్బులు కట్టాల్సిందే, ఎమ్మెల్యేలతో రాజీ పడాల్సిందే, ఎమ్మెల్యేలకు అంతో ఎంతో ఇచ్చుకుంటే తప్ప నుంచి పన్ను స్టార్ట్ కావు. ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ప్యాకేట క్లబ్బులు, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కాదు అది, వీళ్ళ లీడర్లకు వచ్చే ఆదాయం, చంద్రబాబుకింత, లోకేష్కింత, ఎమ్మెల్యేలకింత. మద్యం గవర్నమెంట్ షాపులు నడుపుతా ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేట్ సిండికేట్ని దింపేశాను. ప్రైవేట్ సిండికేట్ ఎవరు? ఆ ప్రైవేట్ సిండికేట్ వీళ్ళ మనుషులు. వేరే వాళ్ళు ఎవరు టెండర్లు కూడా ఇవ్వడు, వేరే వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ కూడా చేయరు, చేస్తే షాపులు నడపలేరు. ఇల్లే MRP రేటు ఇంత, 120 అమ్మేది 130, గవర్నమెంట్కి కాదు వచ్చేది ఆదాయాలు వీళ్ళ ప్రైవేట్ జాబుల్లో. ఇసుక గవర్నమెంట్ సంవత్సరానికి 750 కోట్లు గవర్నమెంట్కి రాయల్టీ వచ్చేది, తనకు 370 చొప్పున. ఇప్పుడు గతంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా ఇసుక రేట్లు డబల్, ఇసుక రేట్లు అంతకన్నా ఎక్కువ, కానీ ప్రభుత్వానికి మాత్రం రూపాయి రావడంలో ఆదాయం. డబ్బంతా ఎవరు చూపించలేకపోతా ఉంది? చంద్రబాబుకింత, ఆయన కొడుక్కింత, ఆయన దత్తపుత్రుడికింత,
వాళ్ళ ఎల్లో మీడియాకి ఇంత, ఎమ్మెల్యేలకి ఇంత. రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు.